క్రీడల్లో నైపుణ్యం సాధించిన క్రీడాకారులను ఘనంగా సత్కరించి వారికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం మండల స్థాయిలో స్టేడియంల ఏర్పాటు చేయడంలో మాత్రం నిర్లక్ష్యంగా వహిస్తోంది. చేగుంట మండలంలోని వివిధ గ్రామాల నుంచి అనేక మంది క్రీడాకారులు వివిధ క్రీడల్లో జిల్లా, రాష్ట, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో వందలాది మంది చోటు దక్కించుకుంటున్నారు. అయినా వసతులు మాత్రం శూన్యంగా ఉన్నాయి. చేగుంట మండలంలోని వివిధ గ్రామాల నుంచి అనేక మంది క్రీడాకారులు వివిధ క్రీడల్లో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో వందలాది మంది చోటు దక్కించుకున్నారు. గతంలో ప్రజాప్రతినిధులు చేగుంటలోని 330 సర్వే నెంబర్లో 5 ఎకరాల స్థలాన్ని స్టేడియం కోసం కేటాయించి శంకుస్థాపనకే వదిలేశారు. ఆడుకోవడానికి అనువైన స్థలం లేకపోవడంతో పాఠశాల ఆవరణలో, కళాశాల ఆవరణలో ఉదయం పూట, సాయంత్రం పూట ఆడుకోవడంతో అక్కడ చదివే విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. స్టేడియం చేగుంటలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తే అనేక మంది క్రీడాకారులు ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. చేగుంట మండలంలో ఫెన్సింగ్, ఫ్లోర్బాల్, వాలీబాల్, క్రికెట్, కోకలలో అనేక మంది పథకాలు సాధించి చేగుంట మండలంలో మెదక్ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి పేరు తెచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు. గెలుపొందిన క్రీడాకారులను ప్రభుత్వం కోట్ల రూపాయలతో సదుపాయాలు కల్పిస్తున్నారు. ఆడుకోవడానికి మాత్రం వారికి వసతులు ఏర్పాటు చేయడంలో శ్రద్ధ చూపటం లేదని చేగుంట యువత అన్నారు. క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో యువత తలుచుకుంటే ఏదైనా సాధిస్తారని ప్రచారాలు చెబుతున్న నాయకులు ఎన్నికల్లో గెలవగానే యువతను మర్చిపోతున్నారని, అనేక మార్లు ప్రజాప్రతినిధుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు చేగుంటలో స్టేడియం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో అలాంటి పనులు ఏమీ జరగలేదన్నారు. ఈ ఎన్నికలలో గెలిచిన ప్రజాప్రతినిధులు స్టేడియం ఏర్పాటుకు కృషి చేయాలని యువత కోరుతున్నారు. గ్రౌండ్ లేదు, ఒకటి ప్రస్తుతం అయితే ఒకటే ఉంది. 50 మంది దాకా ఒకటే గ్రౌండ్ లో ఆడుతున్నాం. మేము నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ మాకు ఆడుకోవడానికి ఒకటే గ్రౌండ్ ఉంది, అది కూడా గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్ ఉంది. ఒక్క గ్రౌండ్ లో మేము 50 మంది దాకా ఆడుతున్నాం. ఇంకా వేరే చోట ఏ గ్రౌండ్ లేదు ఆడుకోవడానికి. గవర్నమెంట్ ఇంతకుముందు 5 ఎకరాల స్థలం కేటాయించింది, అది ఇప్పుడు దాకా దాని గురించి ఏమైందో తెలియలేదు. మాకు ఆడుకోవడానికి ఒక మంచి గ్రౌండ్ కేటాయిస్తే యువతకు మంచిగా ఫ్యూచర్ లో కూడా మంచిగా ఉపయోగపడుతుందని కోరుతూ స్థలం కేటాయించారు కదా, తొందరగా ఇస్తే మాకు ఎలక్షన్ అప్పుడు మాకు కొంచెం మంచిగా అయితే ఆడుకోవడానికి కూడా పట్టించుకొని మా యువత కోసం అయినా కొంచెం ఆలోచించి గ్రౌండ్ కేటాయిస్తే మంచి మంచి ప్లేయర్లు కూడా రావచ్చు. స్కూల్లో లైట్ వేసుకుని ఆడడం జరుగుతుంది. చెవుంటకి ఒక మినీ స్టేడియంని శాంక్షన్ చేస్తే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులు బయటకు వస్తారు, వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇంతకు సీనియర్ ప్లేయర్స్ కూడా అందరూ మంత్రి కానీ ఎమ్మెల్యే గారు కానీ మినీ స్టేడియం కోసం దరఖాస్తు చేయడం జరిగింది. కాకపోతే ఇప్పటివరకు కూడా వారు ఎట్లాంటి స్పందన ఇవ్వలేదు.